ఎవ్రీవన్, ఇవాళ బీట్రూట్తో చాలా అంటే చాలా రుచికరమైన అలానే చాలా క్రిస్పీ అయిన వడియాల్ని ఎలా తయారు చేసుకోవచ్చో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పాటు ఇక్కడ మీతో షేర్ చేయబోతున్నానండి. మీరు కూడా ఒకసారి దీని క్రిస్పీనెస్ చూసేయండి. చూసారుగా మన వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసేద్దామా. అలానే రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టకుండా దాని నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ఒక 1 కప్ తురుముకున్న బీట్రూట్ని తీసేసుకున్నాను. అలానే ఒక 1 స్పూన్ జీలకర్రని కూడా తీసేసుకోండి. అలానే ఒక 3 పచ్చిమిర్చిలని కొద్దిగా కచ్చపచ్చగా దంచేసి తీసేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 కప్ సగ్గు బియ్యాన్ని కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అలానే ఒక 1 కప్ బియ్యపిండిని కూడా తీసేసుకోండి. బియ్యపిండి నార్మల్గా నేను ఇది ఇంట్లో తయారు చేసిన బియ్యపిండి అండి. బాగా రైస్ని వాష్ చేసేసి ఆ తర్వాత ఎండలో కొద్దిసేపు వీటిని ఆరబెట్టేసుకొని ఆ తర్వాత పిండిలాగా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అదే పిండిని ఒక 1 కప్ తీసుకున్నాను అన్నమాట. ఏ కప్తో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్తో ఇక్కడ 2 కప్పుల వాటర్ని వేసుకొని దీని నుంచి ఫైన్ పేస్ట్ అనేది తయారు చేసుకొని పెట్టేసుకోండి. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఇందులో గడ్డలు ఏవి లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మిక్సర్ని సైడ్లోకి పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ స్టవ్ మీద నేను ఒక వెజల్ని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి చూడండి, మనం 7 కప్పుల వాటర్ అనేది యాడ్ చేయవలసి ఉంటుందండి. 1 కప్ బియ్యం పిండి కోసం ఇక్కడ 7 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. అలానే ఒకవేళ మీరు 2 కప్పుల బియ్యం పిండిని యూస్ చేస్తుంటే 14 కప్స్ వాటర్ని ఇక్కడ యూస్ చేసుకోండి. ఎప్పుడైతే మన వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుందో, లైట్గా బాయిలింగ్ స్టేజ్లోకి వస్తుందో, అప్పుడు తీసుకున్న సగ్గు బియ్యాన్ని కాస్త వాటర్తో వాష్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేయండి. ఆ తర్వాత దీన్ని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన సగ్గు బియ్యం అనేవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేయవలసి ఉంటుంది. యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది కిందికి వెళ్ళి సెట్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుని యాడ్ చేయడం వల్ల గడ్డలేమి లేకుండా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్లో కనీసం అంటే 15 నిమిషాల పాటు 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా దాని కన్సిస్టెన్సీ అనేది చిక్కబడి అది బాగా కుక్ అయ్యేంత వరకు. ఆ తర్వాత రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. ఆ తర్వాత మనం కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసేయండి. అలానే జీలకర్రని కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లో ఇప్పుడు మనం తీసుకున్న బీట్రూట్ ఉంది కదా, ఆ బీట్రూట్ని కూడా యాడ్ చేసి వెంటనే మళ్ళీ దీన్ని కుక్ చేయని అవసరం లేదండి. ఇది యాడ్ చేయగానే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన పిండి యొక్క బ్యాటర్ యొక్క కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటే కనుక మీ వడియాలు అనేవి చాలా బాగా తయారవుతాయి. సో ఈ విధంగా మీరు కనుక దీన్ని 15 నిమిషాల పాటు కుక్ చేయకుంటే కనుక మీ వడియాలు అనేవి బ్రేక్ అయిపోతాయండి. సో దీన్ని కుక్ చేయడం చాలా ఇంపార్టెంట్. కనీసం అంటే 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని ఈ విధంగా వడియాల్లాగా వేసేసుకోండి. మీరు కావాలంటే నార్మల్గా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద అయినా సరే వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వీటిని వేసుకున్న తర్వాత బాగా ఎండలో 2 రోజుల పాటు ఎండబెట్టాల్సి వస్తుందండి. ఒకరోజు ఎండలో ఎండబెట్టిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మన ఈ వడియాలు అనేవి పైన నుంచి అయితే బాగా ఎండిపోయాయి, బట్ కింది నుంచి కొద్దిగా పచ్చిగా ఉన్నాయండి, ఐ మీన్ ఇంకా ఆర్లేదన్నమాట. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీటిని సెకండ్ సైడ్కి ఈ విధంగా ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా వీటిని బాగా డ్రై అవ్వనిస్తున్నాను. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మరో రోజు పాటు వీటిని ఎండలో పెట్టేశాను. ఆ తర్వాత మన వడియాలు అనేవి పర్ఫెక్ట్గా ఎండిపోయాయి అండ్ తయారైపోయాయి అన్నమాట. ఇదే విధంగా మీరు వీటిని ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసి సంవత్సరం పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఫ్రై కూడా చేసి మీకు చూపించేసేస్తాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఈ వడియాలను యాడ్ చేసి ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉన్నాయి, అలానే చాలా క్రిస్పీగా కూడా తయారైనాయి అన్నమాట మన ఈ వడియాలు అనేవి. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్స్లో ఈ బీట్రూట్ వడియాలని తయారు చేసి మీకు దీని యొక్క టేస్ట్ అనేది ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైనా గంటను క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.